ప్రజల్లోకి వెళ్తున్న భువనేశ్వరి లోకేష్ చంద్రబాబు ఎన్నికల మంత్రంగం. ఎన్నికల వేళ చంద్రబాబు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. వరుస కేసులు, రిమాండ్, అనారోగ్య సమస్యలతో దాదాపు 3 నెలలుగా చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల కార్యాచరణపైన మంత్రంగం ప్రారంభించారు. నారా లోకేష్ తన తండ్రి అరెస్టుతో నిలిచిన యువకుల యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. భువనేశ్వరి సైతం తిరిగి తన యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే యువకుల యాత్ర అనేది ప్రారంభమవుతుంది. యువకుల పాదయాత్రను 27 నుంచి పునః ప్రారంభించాలని లోకేష్ నిర్ణయించారు. సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఆయన తమను పాదయాత్రను ఆపారు. ఆపిన చోటు నుంచి ఆయన ప్రారంభిస్తున్నారు. కార్తీక సోమవారం ఉదయం 10:17 మంచి ముహూర్తం అని నిర్ణయించారు. ఆ ముహూర్తానికి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఇది కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ యాత్ర ఎటు నుంచి ఎటు వెళ్లాలన్న దానిపైనే పార్టీ నాయకత్వం జిల్లాల నేతలతో చర్చిస్తుంది. 1-2 రోజుల్లో యాత్ర మార్గం మొత్తం ఖరారయ్యే అవకాశం ఉంది. లోకేష్ తల్లి భువనేశ్వరి డిసెంబర్ 1వ వారం నుండి తన పర్యటనలు అయితే ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి అన్న పేరుతో ఆమె ఒక యాత్రను చేపట్టిన విషయం మనందరికీ తెలిసింది. ఈ యాత్ర చేపట్టిన కొద్ది రోజులకే జైలు నుంచి చంద్రబాబు విడుదల కావడంతో దాన్ని ఆపివేశారు. ఆమె పర్యటనపై కూడా రూట్ మ్యాప్ అనేది ఖరారవుతుంది. వారానికి 3 రోజుల పాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతుంది. లోకేష్ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తా జిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. భువనేశ్వరి యాత్ర ఆపటం పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. డిసెంబర్లోనే తిరిగి యాత్ర ప్రారంభించేలా ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి.